ఈ రోజు వీడియోలో మనం శ్రీరామనవమికి ఈశాన్య మూలలో ఈ నీళ్ళను గనుక పెడితే గనుక చాలండి మనకి ఎన్నో సమస్యలుగా ఎన్నో నెలలుగా పరిష్కరించడానికి రాని సమస్యలు కష్టాలన్నింటికి కూడా మనకి విడుదల అనేది దొరుకుతుంది ఆ విషయాలే ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం अंदर की नमस्कार वेलकम टू उमा स्वीट होम ने चाला बहुना बहुत मनस्फूर्ति भगवंत को पेली रोजू मरी पुट्टन रोजू जरूर वार हृदयपूर्वक शुभाकांक्ष मन कोत्त चैनल उमा चेन्नई व्लॉग्स सपोर्ट व्यूअर्स की अलग सब्सक्राइबर्स की ना हृदयपूर्वक धन्यवाद सर लेट चेयकुंडा वीडियो वेल्लिपोदाम నేను నిన్న కాల భైరవుడికి అష్టమి రోజు దీపాలు ఇంట్లో వెలిగించాలి లేదు అంటే గుడిలో కూడా వెలిగించుకోవచ్చు అని చెప్పి అలాగే ఒక చిన్న మూట పరిహారం కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేశాను ఆ చూసిన వాళ్ళు అక్క మిరియాల దీపం ఇంట్లో వెలిగించకూడదు అన్నారు వెలిగించొచ్చు అన్నారు అని చెప్పేసి ఒక వీడియోలో ఒకలా చెప్పారు ఒక వీడియోలో ఒకలా చెప్పారు అని అడుగుతున్నారు ఒక్కటి గమనించవలసిన విషయం ఏంటంటే నేను ఏ పరిహారం చెప్తానో ఆ పరిహారంకి ఆ విధంగా చేయొచ్చు ఏ పరిహారం ఎక్కడ వెలిగించమని చెప్తానో అక్కడే వెలిగించాలండి నేను మిరియాల దీపం అనేది 27 మిరియాలతో రెడ్ కలర్ క్లాత్ లాంటి ఎరుపు రంగు వస్త్రంలో కట్టి వెలిగించినది ఇంట్లో వెలిగించకూడదు అని చెప్పాను అంటే ఆ పరిహారానికి సంబంధించి అది వెలిగించకూడదు ఎక్కడ వెలిగించాలో అక్కడ వెలిగించాలని చెప్పాను నేను నిన్న చెప్పిన వీడియోలో మిరియాల దీపం ఇంట్లో వెలిగించకూడదు 27 మిరియాలతో కలిసిన దీపం ఇంట్లో వెలిగించకూడదు కానీ నేను దీపం వెలిగేటప్పుడు ప్రమిదలో రెండు రెండు మిరియాలు అనేది వేశాను అలా వెలిగించొచ్చు 27 మిరియాలు అంటే మనం 27 నక్షత్రాలను సూచించి వెలిగిస్తున్నాం అన్నమాట ఒక్కసారి మీకు ఆ సందేహం గనుక ఉంటే ఒక్కసారి మీరు స్కిప్ చేయకుండా वीडियो चूस्ते पैन ऐ सिंबल ऐ सिंबल इच्छा चूडाइए प्रयत्नी कंफ्यूज अवक ने आ परहारा की गुड़ो वैली कोई परहार इंट्लो कोई परहार इंट्लोन का नैन दीप प्रमदल वैसा रे मिरा इंट्लोचु अलगे गुड़ो वैग्चु सर मैं क्लारटी वी ने सर इप्ड मैं वीडियो वेल्पदा భగవంతుడు మనకి ఎప్పటికీ ఒక విడదీయలేని విప్పలేని ముడిని అనేది వేసి అది ఎలా విప్పుతామా అనే ఆటను అనేది చూస్తూ ఆనందించడం భగవంతుడికి ఒక రకమైన ఆట విడుపు అతను సృష్టించిన కష్టాల అడ్డంకుల నుండి ఎలా బయటపడతామా అని ఎదురు చూస్తూ ఉంటాడు అయితే మనకి ఒక్కొక్కసారి పరిష్కరించలేని కష్టాలను కూడా మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు కష్టకాలంలో మనం నిజాయితీగా ఉంటామా లేదా ధర్మ మార్గంలో పయనిస్తామా లేదా అని చెప్పి మనకి పరీక్ష పెడుతుంటాడు అయితే మనం కష్టకాలంలో కూడా మన నిజాయితీగా ఉండి ధర్మ మార్గంలో గనుక పయనిస్తే జీవితంలో విజయం అనేది మనల్ని వరిస్తుంది త్వరగా వాటి నుండి బయటపడడానికి ఆ అడ్డదారుల్లో వెళ్ళే ఇబ్బందులు ఎదురైతే మాత్రం మనకు ఇరుక్కుపోతుంటాము అలా ఆ తప్పు చేసిన దానికి దండన అనేది జీవితాంతం అనుభవించవలసి వస్తుంది అయితే అలాంటి పరిష్కారం కాని సమస్యల నుంచి కూడా మనం బయటపడాలంటే మనం శ్రీరామనవమి రోజు ముఖ్యంగా ఈ ముహూర్తంలో ఈ విషయాన్ని గనుక చేస్తే తప్పకుండా ఆ వాటి నుండి అనేది బయటపడతాము ఈ రోజు మన కుటుంబ కష్టాలు తీరాలంటే ఆదివారం మనకి శ్రీరామనవమి వచ్చింది కదా అంటే 10/4/2022 ఈ రోజు మనం చేయవలసిన ఒక సులభమైన పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆదివారం వచ్చిన శ్రీరామనవమి రోజు ఉదయం పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుంటాం కదా ఉదయాన్నే పూజ చేసేసుకుంటాం చక్కగా పూజ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రాగి చెంబు గాని ఇత్తడి చెంబు గాని మీరు తీసుకోండి లేదండి మా దగ్గర రెండు లేవు అనుకునే వాళ్ళు ఎవర్ స్టీల్ ఉంటుంది కదా అది యూస్ చేయకుండా కొత్తది ఉన్నదైనా సరే మీరు తీసుకోవచ్చు కానీ ఇత్తడి రాగి గనుక మనం యూస్ చేస్తే చాలా మంచిదన్నమాట దాన్ని శుభ్రం చేసుకొని చక్కగా దానికి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోండి పెట్టుకొని ఆ కిందన పెట్టడానికి ఒక ప్లేట్ కూడా మనం సిద్ధం చేసుకోవాలి దాన్ని కూడా సిద్ధం చేసుకొని ఈ పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అందులో ఒక అందులో పూర్తిగా శుభ్రమైన నీటిని అనేది నింపుకోండి ఇలా నింపుకున్న దాంట్లో మనం ఏం చేయాలంటే మనం పూజకని సెపరేట్గా పూజకి పరిహారాలకని సెపరేట్గా మనం కళ్ళుప్ అనేది పక్కన ఒక డబ్బాలో వేసి పెట్టుకోమని నేను చాలా వీడియోస్లో చెప్పాను అలా మనం పెట్టుకున్న పక్కన పెట్టుకున్న కళ్ళుప్పుని అనేది తీసుకొని అందులో కొంచెం ఒక చారడు అంటారు కదా అంటే ఒక చెంచా కళ్ళుప్పుని అనేది అందులో వేసేయండి అందులో వేయగానే కొంతమందికి వస్తుంది అక్క కళ్ళుప్పు వేస్తే చెంబు పాడైపోతుంది రాగి అయితే పాడైపోతుంది ఇత్తడి పాడైపోతుంది అంటారు మనం అది ఎక్కువ సేపు ఉంచాం కాబట్టి ఏం ప్రాబ్లం రాదు అయితే ఇలా కళ్ళుప్పు వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అందులో ఒక చిటికెడు పసుపు అనేది కూడా అందులో వేయండి
పసుపు వేసిన తర్వాత ఈ చెంబుని ఒక ప్లేట్ లో అనేది పెట్టుకొని ముందుగానే ప్లేట్ అనేది సిద్ధం చేసుకోమన్నాను కదా ఆ ప్లేట్ లోనే ముందు చెంబుని అనేది పెట్టుకోండి కలశం అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ కలశాన్ని మీరు పూజ గదిలో అనేది పెట్టండి పూజ గదిలో ఒక ప్లేస్ లో అనేది పెట్టేయండి పెట్టిన తర్వాత ఈ ప్రపంచంలోని శక్తులకు మీ మీ యొక్క కష్టాలు త్వరగా తీరిపోవాలని బయటికి వినిపడేలా ప్రార్థించండి లేదంటే మనసులో అయినా ప్రార్థించండి ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్న శక్తులు అంటే పంచభూతాలలో ఒకటైన నీరు అంటే జలం ఈ కలశంలో నీటితో మీ యొక్క కష్టాలు చెప్పుకున్నట్టయితే అది మీ యొక్క ప్రార్థనలు అనేది వింటుంది జలం అనేది ఆ జలం మీ యొక్క కష్టాలను విని ప్రపంచంలోని శక్తుల దగ్గరికి తీసుకువెళ్ళి మీ యొక్క కష్టాలకు సమస్యలకు ఒక పరిష్కార మార్గం చూపించడంలో ఈ జలం అనేది మనకు ఉపయోగపడుతుంది అండంలో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు మీరు మీ కష్టాలను ఆ కలశంలో నీటితో మనసుతో లేదా బయటకైనా చెప్పుకోవచ్చు లేదంటే మనసులో చెప్పుకున్నా మీరు మీ ఇష్టం అది దీంతో మీ యొక్క కష్టాలకు పరిష్కార మార్గాన్ని చూపమని వేడుకున్నారు ఆ తర్వాత ఆ చెంబుని ఏం చేయాలంటే అలాగే తీసుకొని వెళ్ళి మీ ఇంటి ఈశాన్య మూలలో పెట్టండి ఈశాన్యం అంటే మనకి ఎక్కడ ఉంటుంది పూజగదిలో ఈశాన్యం ఎక్కడుందో ఈశాన్య మూలలో అనేది పెట్టేయండి పెట్టిన తర్వాత ఇదంతా ఎప్పుడు చేయాలి అంటే ఉదయం 7 గంటల లోపల పూర్తి చేసేయండి అయ్యో ఆ రోజు శ్రీరామనామం కదండి పూజ చేసుకోవడానికి టైం పట్టేస్తుంది కదండి ఏంటండి ఎలా చేయాలండి ఇది అంటే అనుకున్న వాళ్ళు ముందు పూజ గది అంతా శుభ్రం చేసుకొని రెడీ చేసుకొని దీపారాధన చేసేసిన తర్వాత ఈ కలశాన్ని ప్రిపేర్ చేసేసుకొని ఈ కలశాన్ని ఇలా పూజ గదిలో పెట్టి మీ యొక్క కష్టాలు చెప్పుకొని తర్వాత దాన్ని తీసుకొని దాన్ని మీరు ఒక పక్క పూజ గదిలో ఈశాన్య మూలలో అనేది పెట్టేయండి పెట్టేసి మిగతా నెక్స్ట్ శ్రీరామనవం పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోండి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇది అలాగే ఉంచండి కలశాన్ని ఉంచిన తర్వాత మధ్యాహ్నం అంటే ఆదివారం శ్రీరామనవమి మధ్యాహ్నం 11:45 నుండి 12:15 లోపు ఏం చేయాలంటే ఈ నీటిని మీరు ఎక్కడైతే ఈశాన్య మూలలో పెట్టారు కదా అది తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా మీరు చెట్లు కనుక పెంచుకుంటే ఆ కుండీలో అనేది వేయండి కానీ మనం ఇందులో ఉప్పు వేసాం కాబట్టి చెట్లకు వేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ నీటిని ఏం చేస్తారంటే మీకు పైన మేడ ఉన్నా లేదు అంటే బయటన ఆరుబయట ప్లేస్ ఉన్నా సరే ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి లేదు అంటే మీ దగ్గరలో ఏదైనా పెద్ద చెట్టు లాంటివి ఏమైనా ఉంటే అక్కడికైనా వెళ్ళి ఈ చెట్టు అయితే చుట్టూరు వేయండి ఒక చక్రంలాగా ఆ చెట్టు చుట్టూరు నీటిని అనేది పూర్తిగా వేయండి లేదు మీరు మేడ మీద వేస్తున్నా లేదంటే ఓపెన్ ప్లేస్లో వేస్తున్నామంటే అది కూడా ఒక సర్కిల్ వచ్చే విధంగా మీరు ఈ యొక్క నీటిని అనేది వేయండి ఎందుకంటే మధ్యాహ్నం ఈ ముఖ్యమైన సమయాన్ని అభిజిత్ లగ్నం లేదా ముహూర్తం అని చెప్తూ ఉంటారు ఆ ఈ సమయంలోనే శ్రీరాముడు జన్మించాడని అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ లగ్నంలోనే చేస్తారని చెప్పి మనకు తెలిసిన విషయమే అలాగే ఇటీవల కాలంలో అయోధ్య రామాలయం నిర్మాణం చేశారు కదా ఆ నిర్మాణం చేసేటప్పుడు ఆ భూమి పూజ అనేది ఈ అభిజిత్ ముహూర్తంలోనే జరిగింది అంటే ఈ ముహూర్తం యొక్క విశిష్టత నేను వేరే చెప్పనాల్సిన అవసరం లేదు ఈ సమయంలో చేసే ఈ పరిహారం మీరు ఊహించిన ప్రయోజనాన్ని అనేది కలిగిస్తుంది ఒకవేళ మీరు మొక్కలు కనుక పెంచలేదు లేదు అంటే మాత్రం మొక్కల్లో మాత్రం వెయ్యకండి ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి మొక్కలు అనేవి పాడవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ విధంగా మనం సర్కిల్ విధంగా వేస్తున్నాం కదా నీటిని దానికి అర్థం ఏంటంటే మీకున్న సమస్యలు ఈ ప్రపంచంలోని శక్తులు తెలుసుకునేలా ఈ నీరు అనేది మనకు ఉపయోగపడుతుంది మీరు అనేక ఆ నీటిని కనుక బయటికి తీసుకెళ్ళి వేస్తున్నట్టయితే వేసేటప్పుడు మీ యొక్క కష్టాలను తలుచుకుంటూ మీ కష్టాలు త్వరగా తీరిపోవాలని అనుకుంటూ నాకున్న కష్టాలకు తగిన పరిష్కార మార్గం ఈ ప్రపంచంలోని శక్తి అనేది త్వరలోనే నాకు చూపించాలి అని చెప్తూ నీటిని అనేది వేయండి ఆ వేసేటప్పుడు ఆకాశం చూస్తూ ఆ నీటిని చెట్టు చుట్టూ ఒక చక్రంలాగా అనేది వేసేయండి ఈ విధంగా చేసి వచ్చేయండి ఇంటికి నమ్మకంతో ఎప్పుడైతే మీరు ఈ పరిహారం చేస్తారో మీకున్న సమస్యలకు తప్పకుండా ఒక పరిష్కార మార్గాన్ని అనేది ఆ శక్తి మీ దగ్గరికి తెలియజేస్తుంది తీసుకువస్తుంది అన్నంలో సందేహం లేదు నమ్మకం ఉన్నవారు ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పకుండా ప్రయోజనాన్ని అయితే పొందుతారు అదండి ఈరోజు వీడియో ఎంత అద్భుతమైన ముహూర్తంలో ఈ చిన్న పరిహారం చేసుకొని మీరు మంచి ప్రయోజనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక